చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి వంగవీటి రాధా. ఈ వార్త వెనుకున్న అసలు నిజాలేంటి? వంగవీటి రాధా తెలుగుదేశంని ఎంచుకోవడం వెనుక ఎలాంటి వ్యూహాలున్నాయి? వంగవీటి రాధా వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత మరో పార్టీగా టీడీపీని ఎంచుకోవడం వెనుక ఎలాంటి వ్యూహాలైనా ఉన్నాయా? ఎలాంటి స్కెచ్లతో ఆయన సిద్ధంగా ఉన్నారు? చంద్రబాబు ఆయనకు ఎలాంటి స్వాగతం పలికారు? ఈ వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. వైసీపీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నా ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్కు పంపించారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన కార్యాచరణ 2 రోజుల్లో వెల్లడిస్తానని తెలిపారు. రాజీనామాకు కారణాలేంటన్న దానిపై స్పష్టత ఇస్తామన్నారు. ఈ 2 రోజులు సహకరించాలని అభిమానులు అనుచరులను కోరారు. తనది ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే మనస్తత్వం కాదన్నారు. ఇదిలా ఉంటే ఆయన వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పార్టీ మారొద్దని అధిష్టానం టికెట్ విషయంలో న్యాయం చేస్తుందని సుమారు 1.5 గంటకు రాయబారం నడిపారు. అయితే ఈ భేటీ అయిన 1 గంటకే రాధా రాజీనామా చేయడం గమనార్హం. రాధా పార్టీలో చేరతారనే విషయంపై ఇంతవరకు స్పష్టత రాలేదు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రాధా స్పష్టం చేశారు. అంతవరకు అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు. ఇదిలా ఉంటే ఈ నెల 24 లేదా ఆ తర్వాత వంగవీటి రాధా టీడీపీలో చేరే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొందరు టీడీపీ కీలక నేతలు రాధాతో టచ్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు సమాచారం. 2 రోజుల్లో అనుచరులతో మాట్లాడి ఈ నెల 24 లేదా ఆ తర్వాత రాధా పార్టీలో చేరతానని టీడీపీ నేతలు చెబుతున్నారు. విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అవనిగడ్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటంతో టికెట్ ఇచ్చే అవకాశం లేక ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని టీడీపీ ప్రతిపాదించిందని తెలుస్తోంది. అయితే టీడీపీ ప్రతిపాదనతో రాధా సుముఖత వ్యక్తం చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజంగానే ఆయన టీడీపీ కండువా కప్పుకుంటారా, లేకుంటే జనసేన కండువా కప్పుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. కాగా గత కొద్ది రోజులుగా రాధా జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాధా జనసేనలో చేరినా ఇబ్బందులు తప్పేలా లేకపోవటం, జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయనే వార్తలు రావటం, గతంలో ప్రజారాజ్యంలో ఉన్న చేదు అనుభవం దృష్ట్యా టీడీపీలోనే చేరతారని ఆయన ముఖ్య అనుచరులు ఇప్పటికే తమ అనుచరులను సన్నద్ధం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏ పార్టీలో చేరతారనే దానిపై క్లారిటీ రావాలంటే మరో 2 రోజులు వేచి చూడాల్సిందే. మరి ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.